అటు మసీదు ఇటు స్కూల్ రెండింటి మధ్య బార్ అండ్ రెస్టారెంట్ ఎలా నిర్మిస్తారంటూ పిడుగురాళ్లలో ముస్లిం మహిళలు రోడ్డుపైకి వచ్చి రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం మధ్యాహ్నం పిడుగురాళ్లలోని పిల్లుట్ల రోడ్లో రాస్తారోకో జరిగింది. పిడుగురాళ్లలోని పాటిగుంతలలో ముస్లింస్ నివసించే ప్రాంతంలో బార్ అండ్ రెస్టారెంట్ నిర్మించేందుకు కొందరు పూనుకొని నిర్మాణాన్ని చేపట్టడంతో దానిని ముస్లిం మహిళలు అడ్డుకున్నారు. అనంతరం పిల్లుట్ల రోడ్లో రాస్తారోకో చేశారు. సమాచారం అందుకున్న అర్బన్ ఎస్ఐ ఆవుల హరిబాబు అక్కడికి చేరుకొని నిర్మాణాన్ని నిలుపుదల చేసి ఆందోళనకారులను శాంతింపజేశారు. खराब हो जाते हैं, बच्चे खराब हो जाते हैं, छोटे बच्चे चढ़ को आंखें पानी गुंतला में. अब नजदीक रखे तो नजदीक ही सुहाता, दारू पी पी को इतना खराब हो जाते, बीच सेंटर में काम आता नहीं है, रखे जानी बेकार होते. मस्जिद नजदीक है, स्कूल नजदीक है, सब भी नजदीक है, बीच सेंटर में आपको रखने का जरूरत क्या उसे भाई को. यहाँ कुछ जवान ऐसी रोते है दारू पी को मरता, अभी यहाँ नजदीक है तो आपको हाथ पी को हाथ सो गए तो क्या खाते हमें. వాళ్ళు చెప్పింది కరెక్టే సార్, ఆ రూల్స్ ప్రకారంగా మేస్త్రి గారి ఆఫీస్ పక్కనకి వచ్చింది 500 మీటర్స్. సరే, ఇప్పుడు ముస్లింస్ ఏరియాలో మా లేడీస్ మొత్తం లెగిస్తే బయట ఉంటారు. ఇప్పుడు పడదా పరంగా ముస్లింస్ ఎంత ఫేవర్ ఉంటారు అందరికి తెలుసు. అలాంటి ఏరియాలో ముస్లింస్ ఏరియా తీసుకొచ్చి వాళ్ళు పెడితే ఎట్లా సార్? ఎవరెవరు హామీ లేదు, గవర్నమెంట్ రెవెన్యూ అది, దాన్ని ఎవడో కాదని ఉందంటే ఊరికైనా మేము బెల్ట్ షాప్ పెట్టండి. ఎవరు రెవెన్యూ ఇక్కడ ఉండేది ఏరియా, మసీద్ ఎంత దూరంలో లేదు. మీ ఏరియాలో మీరు పేకాటలాడుతుంటే ఏం చేయలేరు. మీ ఏరియాలో మీరు పేకాట ఆడేవాళ్ళని తీసుకెళ్ళండి సార్. పేకాట ఆడేవాళ్ళని పరిగెత్తా ఉంటారు. అదే బెల్ట్ షాప్ కాదు, ఉండటం తప్పని తీసేసారండి. మరి ఇళ్ల మధ్యన పెట్టడం ఎంత వరకు కరెక్ట్? ఇళ్ల మధ్యన పెడితే ఎలాగండి మేము ఉండేది? ఇది చాలా రాంగ్ అండి. ఇక్కడ నుంచి షాప్ తీసే వరకు మేము ఇట్లాగే నిలబడతాం. పక్కనే అంగన్వాడీ సెంటర్ ఉంది, స్కూల్ ఉంది, మస్జిద్ ఉంది, అందరు ఆడవాళ్ళు తిరిగే ప్లేస్. గవర్నమెంట్ ఒకసారి ఆలోచించాలి ఈ విషయం గురించి. ఇలాంటి పర్మిషన్లు ఇంకెక్కడ ఇవ్వకుండా మేము ఇలాగే చేస్తాము. ఇళ్ల మధ్యనే పర్మిషన్ ఇవ్వకూడదు. కొంచెం అభివృద్ధి జరగాలంటే ఇన్ని సంవత్సరాలు పెట్టిద్ది, రాత్రికి రాత్రి తయారు చేశారు. ఇంతేనండి. ఇప్పుడు మీరు చెప్పిన మాట ప్రకారం సార్, సార్ సరే చట్ట విరుద్ధం అయితే అందరు తీసుకుని ప్రాబ్లం లేదులే, కానీ మీరు అన్నారు చూసారా 500 మీటర్స్ తర్వాత పెట్టచ్చు అని చెప్పేసి వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే కదా సార్ పెట్టింది. ఎక్సైజ్ సిఏ గారు ఎవరైతే సిఏ గారు ఇచ్చిన తర్వాత సార్ మాట్లాడుతున్నా ఇవ్వరు కదా సార్, ఆయన ఇస్తేనే కదా పెన్షన్. ఆయన ఏమంటున్నాడు ఫోన్ చేస్తే అసలు నేను పర్మిషన్ ఇవ్వలేదు అంటున్నాడు. మరి ఎలా కడతారు? పర్మిషన్ ఇవ్వలేదు. కాదు బాటిల్ పెట్టిన తర్వాత షాప్ అప్పుడు షాప్ అర్థమైందండి. మాట్లాడే ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పెట్టలేదు కదా.